ఎంక్వైరీ పెట్టి 10 గంటలలోనే నన్ను తీసేసిండు. ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటము అని మాట్లాడుతా ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గ ఆలోచన ఒకసారి చూడండి. నిజం కాదా? నిజమా అవద్దమా? మీకు తెలియదా? నా మీద ఎంక్వైరీ చేసి నన్ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించింది. నేను చెప్పిన మత పిచ్చి మంటలే వస్తాయి. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా. సరేది అనుకున్నాను. నా పని నచ్చకపోవచ్చు కేసీఆర్ కు, నేను తప్పు చేయొచ్చు కేసీఆర్ దృష్టిలో. ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది. మంచిది అని చెప్పి ఊకున్నా. దీన్ని సమాధానం ఏంది? నేను ఊకున్న రోజులు, నేను మన్నించిన రోజులు, నేను మాట్లాడిన రోజులు నీ ఇష్టం వచ్చిన సొలుపురాణం మాట్లాడను. కేసీఆర్ అనే నీ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత సిగ్గు లేకుండా ఒక 50 సార్లు మాట్లాడిన నీ దిక్కుమాలిన పాదయాత్రలో ఇంత నిష్కర్షగా ఇంత దిక్కుమాలిన పద్ధతి అవలంబిస్తున్నాడు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, అది కూడా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. ఇవాళ డబ్బు నమ్ముకున్నాను, నువ్వు ఇవాళ డబ్బు నమ్ముకున్నాను, కుట్రలు నమ్ముకున్నాను, నీ చెప్పు కుతంత్రాలు నమ్ముకు. ఏమంటే ఏం కూడా చేయలేరు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ఎన్నో మాట్లాడారు, ఎన్నో ఎన్నో మాట్లాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నేను బొంత పెట్టడం వస్తాను చెప్పి చూస్తున్నాను, చెప్తున్నాను. మాట్లాడచ్చు అట్లా? నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? ఇది అవే మాట్లాడేది నాకు అర్థం కాదు. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్.